మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. దేవుని స్నేహితులారా, ఈ దినము అనగా నవంబర్ నెల 16వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనమందరము ధ్యానించుకుందాము. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము లో స్టేట్, అంటే దీనదశ. చూడండి, చదువుకున్నటువంటి లేఖన భాగము అనగా ఈ కీర్తనల గ్రంథము 136వ అధ్యాయమును ధ్యానించి లోతుగా పరిశీలన చేసిన వారమైతే ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటి అంటే గాడ్స్ నెవర్ ఎండింగ్ మర్సీ, అంటే అంతము లేని దేవుని కృప, లేక నిరంతరము నిలిచే దేవుని కృప. దేవుని స్నేహితులారా, ఈ 136వ అధ్యాయము చాలా ప్రత్యేకమైన విచిత్రమైన అధ్యాయముగా ఒక కీర్తనగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందు నిమిత్తమనంటే ఈ అధ్యాయం అంతట్లో కూడా ప్రతి వచనము చివరన ఆయన కృప నిరంతరము ఉండును అని భక్తులైన వారు దేవుని యొక్క కృపను గురించి ఎంతో వివరముగా బయలుపరిచిన వారు ఇంటూ ఉన్నారు. దేవుని స్నేహితులారా, సాధారణంగా దేవుని ప్రజలైనటువంటి ఎన్నిక జనులు ఆ కాలం ముందు దేవుని స్తుతించడం కొరకు పలు సందర్భాలలో ఈ కీర్తనను పాడుచు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండేవారు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవాలయమునకు పునాది వేయబడిన తర్వాత లేవీయులందరూ కలిసి ఆయన కృప నిరంతరము ఉండును అని ప్రజలైన వారిని దేవుని స్తుతించుటకు ప్రోత్సహిస్తూ ఉంటే లేవీయుల వెనుక ఈ జనులు కూడా ఈ కీర్తన పాడి దేవుని నామాన్ని స్తుతించిన వారే ఉంటూ ఉన్నారు. అలాగున్న పలు సందర్భాల్లో దేవుని స్తుతించవలసినటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు ఎన్నిక జనులు ఈ 136వ కీర్తనను పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండేవారు. అలాగే మనము కూడా దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మేలు చేస్తున్నప్పుడు, మనము దేవుని యొద్ద నుండి ఏదైనా ఒక అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని సంపాదించుకొని ఆశీర్వదింపబడినప్పుడు మనము కూడా ఈ 136వ కీర్తనను ధ్యానించిన వారమైతే మనము కూడా చక్కగా దేవుని నామాన్ని మహిమపరిచి ప్రభు అనుగ్రహించి ఆశీర్వాదములను సంపాదించుకునే వారమై ఉంటూ ఉన్నాము. మరి విశేషంగా దేవుని యొక్క కృప ఏ సమయములు ఎందు తోడుగా ఉంటుంది అని భక్తుడు వివరణాత్మకంగా ఈ అధ్యాయం ముందు తెలియజేస్తూ ఈ దినాన చదువుకున్న 23వ వచనంలో ఆయన అంటాడు, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. దేవుని స్నేహితులారా, మనము దేవుని చేత ఎంతగా ఆశీర్వదింపబడి ఎంతగా వర్ధిల్లుతూ ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీద ప్రతి మానవుని జీవితంలో కూడా ఏదో ఒక సమయం ముందు ఒక దీనదశ, ఒక లో స్టేట్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది. అదే మనం కష్టకాలమని సంబోధిస్తూ ఉంటాము, లేక శ్రమల కాలమనో శోధనల కాలమనో ఇబ్బందుల కాలమనో ఏదో ఒక పేరును మనం దానికి పెడుతూ ఉంటాము. ఆ లో స్టేట్ అనేది, ఆ దీనదశ అనేది మన జీవితంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో చూస్తూ ఉంటాడు. తనకు కలిగినటువంటి అనారోగ్య కాలమందు కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల కాలమందు కావచ్చు, లేక కుటుంబ సమస్యలు కలిగినటువంటి కాలమందు కావచ్చు. 4 శోధనలు ఎక్కువైనప్పుడు ఆ దీనదశ అనేది ప్రతి మానవుడు తన జీవితంలో ఎదుర్కొనేటువంటి కాలమే. అయితే దేవుని స్నేహితులారా, అలాంటి సమయాల్లో మనము కొన్నిసార్లు ఎవరైనా మనకు ఈ సమయం ముందు సహాయం చేస్తే బాగుండు, ఈ శ్రమలో నుండి మనము విడుదల పొందడానికి, లేక అట్లీస్ట్ మనకు ఆదరణ ఇస్తే బాగుంటుంది, అంటే కొన్ని మంచి మాటలు చెప్పి ఏం కాదులే, మీరు కంగారు పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని మనల్ని ఆదరించి ఒక సపోర్ట్ అనేది, ఒక మోరల్ సపోర్ట్ అనేది ఇస్తే బాగుంటుంది కదా, మనుషులు మనల్ని ఆదరిస్తే బాగుంటుంది కదా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాము. అయితే నీవు ఆ దీనదశలో ఉన్నప్పుడు ఎవరు నీకు సహాయపడినా సహాయపడకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, దేవుడు మాత్రము ఖచ్చితంగా మన దీనదశలో ఆయన మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఇంటూ ఉన్నాడు. ఎంత మాత్రమే కాదు, దేవుని స్నేహితులారా, నీకు దేవుని యొక్క కృప మీద ఏదైనా అనుమానం ఉండి, ఒకవేళ దేవుడు ఇంకా తన యొక్క కృపను నా మీద కొమ్మరిస్తూ ఉన్నాడు అనేటువంటి సందేహం కానీ నీవు కలిగి ఉంటే, ఒక్కసారి నీ జీవితంలో గత దినాల్లో నువ్వు ఎప్పుడైతే ఒక దీనదశలో నడిచావో ఆ కాలాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. వెంటనే దేవుడు దానిలో నుండి ఏ రీతిగా ఆయన నిన్ను ఆశీర్వదించి విడుదలను దయచేశాడు, ఆ దీనదశలో నుండి ఆయన నిన్ను ఏ రీతిగా లేవనెత్తి గణపరిచాడు అనేటువంటి అంశము మనము గుర్తు చేసుకుంటామో, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా తన యొక్క కృపను మన మీద కొమ్మరిస్తూ ఉన్నాడు అనే విషయము మనకు అర్థమవుతూ ఉంటుంది. నిజమే దేవుని స్నేహితులారా, నా మట్టుకు నేను నా యొక్క జీవితంలో నా మిక్కిలి శ్రమల కాలము అని చెప్పవలసి వస్తే
కోవిడ్ కాలాన్ని నేను చెప్తూ ఉంటాను. ఎందుకొరకనంటే ఈ సెకండ్ వేవ్లో 2021వ సంవత్సరం ముందు మే నెల చివరి భాగంలో నేను ఆ కరోనా అనేటువంటి వ్యాధి చేత ఇబ్బంది పడినప్పుడు నా జీవితంలోనే అది చాలా దీనదశగా నేను ఇచ్చిన వాడనే ఉంటూ ఉన్నాను. ఆ కాలం ముందు దేవుడు ఎన్నో దర్శనాలు నాకు ఇచ్చాడు. ఆయన నాకు ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వాక్య గ్రంథంలో ఉండేటువంటి మర్మాలను బయలుపరిచాడు. కాబట్టి ఆ దేవుని సహవాసాన్ని నేను పొందుకున్నాను, ఆ దీనదశలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని నేను దృఢంగా సాక్ష్యం ఇస్తూ ఉంటాను. అంతేకాదు ఎప్పుడైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నా జీవితంలో ఎదురైనా, ఒక శ్రమ కావచ్చు, ఒక శోధన కావచ్చు, ఏ ఆటంకము నాకు ఎదురైనా కూడా నేను వెంటనే దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఆ కాలం ముందు అంత కష్టకాలంలో దేవుడు నాకు తోడే ఉన్నప్పుడు ఈ శ్రమల కాలంలో ఆయన నాకు తోడే ఉన్నాడా అని ఎప్పుడైనా సరే ఓ విశ్వాసి నీవు కూడా నీ జీవితంలో ఏ కష్టము, ఏ శ్రమ, ఏ శోధన, ఏ ఇబ్బంది, ఏ కన్నీరును కలిగించే సందర్భం నీ జీవితంలో ఎదురైనా సరే గత దినాల్లో దేవుడు నిన్ను ఏ రీతిగా లేవనెత్తాడో తలుచుకో. వెంటనే నీ విశ్వాసము అనేది నీలో అధికమవుతుంది. మరలా నీవు దేవుని యొక్క కృపను అత్యధికముగా సంపాదించుకుంటావు. దేవుని యొక్క కృపను సంపాదించుకొని ఆ కృపలో వర్ధలగలిగేటువంటి గొప్ప ధన్యకరమైన స్థితి ఇట్టి వాక్య ధ్యానము చేసినటువంటి మీకును నాకును మనలకును కూడా ప్రభు సమృద్ధిగా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి సమయం ముందు మేము నేర్చుకుని కొద్ది మాటలు మా వినికిడిలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాము. ప్రభువా, నిజమే నీ కృప మా ఎడల నీవు నిరంతరము కుమరించే దేవుడు అయి ఉంటూ ఉన్నావు. నీ కృపలేని క్షణాన్ని కానీ, నీ కృపలేని గడియను కానీ మేము ఊహించుకోలేము. నీ కృపలేనిదే మేము బ్రతకలేము నాయన. అంత విలువైన నీ కృపను మాకు ఉచితముగా బహుమానముగా నీవు అనునిత్యము కూడా అనుగ్రహించున్న విధానమును బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం. మరి విశేషముగా మా దీనస్థితిలో ఉన్నప్పుడు నీవు మమ్మను జ్ఞాపకము చేసుకుని మా మీద నీ కృపను కుమరించే దేవుడు అయి ఉంటూ ఉన్నావు. గనక ఈ వాక్య ధ్యానము చేసిన నీ బిడలైన వారిలో ప్రభు ఇదిగో ఎందరూ దీన అవస్థలో జీవిస్తూ ఉన్నారో దేవా, వారి కష్టములు, శ్రమలు, చిక్కులు, శోధనలు, రుణాలు, బాధలు కన్నీటి చేత సతమతమైపోవచ్చు, దీనదశలో అవస్థలు పడుతూ ఉన్నారో ప్రభా, వారి యందు నీ కనికరమును మరింతగా కుమ్మరించి వారిని లేవనెత్తుమని అడుగుతున్నాం. వారికి విడుదలను దయచేసి ఆరోగ్యమును, ఆయుషును, క్షేమమును, ఆశీర్వాదమును సమృద్ధిగా అనుగ్రహించమని అడుగుతున్నాము. అలాగే దినమందు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవములు కలిగి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగించవచ్చు ఉండగా ఏడాది పొడుగునా నీవే వారిని దీవించి నీ రెక్కల చెంత భద్రపరచమని నూతన దయాకిరీటము ధరింపజేసి వారి హృదయాంతరంగం ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ నీ చిత్తానుసారముగా నెరవేర్చమని అడుగుతూ ఉన్నాము. అలాగున్న ప్రభా ఇదిగో ఈ దినమందు ఉద్యోగముల విషయమై, వ్యాపారముల విషయమై ప్రభా, అలాగే పాఠశాలల విషయమై ప్రభా ఇదిగో ప్రతి ఒక్కరు వారి వారి సొంత కార్యముల విషయమై వారి యొక్క ప్రయాణములలో సాగిపోతూ ఉండగా వారి రాకపోకలు యందు నీ కృపాక్షేమములను వారికి తోడుగా ఉంచి ఎట్టి అపాయములు సంభవించకుండగా తిరిగి క్షేమకర్మకు గృహములకు చేరి నిన్ను స్తుతించగలిగే మహిమ స్థితి వారెల్లరికీ సమృద్ధిగా దయచేసి దినమంతయు నీ రెక్కల చేత భద్రపరిచి కాచి కాపాడి మహిమను పొందమని యేసు నామమందు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.